తెలుస్తుంది. కనుక సదా ఏ మాట మాట్లాడినా దానిలో ఆత్మిక భావము, శుభ భావన, శ్రేష్ట భావన ఉండాలి. ఏ మాట మాట్లాడినా దానిలో ఆత్మిక భావము, శుభ భావన, శుభ భావము ఉండాలి. మాట కూడా మరియు భావన కూడా ఉండాలి. ఈర్ష్య, అసహ్యము, ద్వేషము ఇవన్నీ మాయా భావనలు. ఈర్ష్య, అసహ్యము, ద్వేషము ఇవన్నీ మాయా భావనలు. సదా శుభభావము మరియు భావన ఉండాలి. ఇలా ఉన్నారా? యువత ఎందుకు చెప్తున్నాడు బాబా? జమా ఖాతా జమా చేసుకోవడానికి కొన్ని విఘ్నాలు, అడ్డంకులు, భావము మరియు భావన. మాటల్లో కూడా ఏముంటుంది? ఏముంటుంది మాటల్లో కూడా? ఈర్ష, ద్వేషము, ఇలాంటి ఎన్నో భావాలు ఉంటాయి కదా, వీటిని మార్చుకోండి అంటున్నారు బాబా. సమయం ఏ ఖజానాలు చూడండి ఒకసారి. సమయం యొక్క ఖజానా, మాట యొక్క ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, ఇలా ఒక్కొక్క ఖజానాను పరిశీలించుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క జమ ఖాతా చేసుకోవాలి. సర్వ ఖజానాల ఖాతా నిండుగా ఉంటేనే పూర్తి మార్పులు పొందినట్లు. అన్ని మనకి అదే వస్తుంది, దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఈ ఖాతాలో నేను మార్పులు జమ చేసుకోవాలి అని తెలుసుకోండి. పాస్ విత్ ఆనర్ అవ్వాలంటే సర్వ ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. అన్ని ఖజానాలు, ఆ యొక్క అకౌంట్స్ ఫుల్గా బాప్దాదా ఎదురుగా కూర్చున్న మిమ్మల్ని చూడటం లేదు, దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరినీ చూస్తున్నారు. అందరూ సన్ముఖంగా లేరు కానీ మనసులో ఉన్నారు. ఈరోజు మీరు సన్ముఖంగా ఉన్నారు, రేపు